హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఈల్ అప్డేట్స్ ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా చూద్దాం ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం సో అక్టోబర్ పదిహేను మొత్తంగా ఈ జిల్లా మొత్తం అంతా కూడా బంద్ అయితే చేస్తున్నారనమాట సో మీరు చూ చూడొచ్చు జేఏసీ ప్రజా గర్జనకు మా పార్టీ మద్దతు ఇస్తుంది మంత్రి బొత్స అయితే సంచలన ప్రకటన చేశారు డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం బీచ్ రోడ్ వైఎస్ఆర్ విగ్రహం వరకు కూడా ర్యాలీ అయితే ఉంటుందన్నమాట వికేంద్రీకరణకు మద్దతుగా ఉత్తరాంధ్రలో ర్యాలీలు అయితే జరుగుతున్నాయి పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా పదిహేను నిర్వహించనున్న విశాఖ గర్జనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సాక్షాత్తు ప్రభుత్వం నుంచి మంత్రిగారే బొత్స సత్యనారాయణ గారు తెలియజేశారు మూడు ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మూడు రాజధానులు సీఎం జగన్ ప్రకటించారని చెప్పారు ఉత్తరాంధ్ర జేఏసీ పిలుపు మేరకు గర్జనను వైఎస్ఆర్సీపీ మద్దతు పలకడంతో విశాఖ డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం నుంచి బీచ్ రోడ్ వైఎస్ఆర్ విగ్రహం వరకు కూడా ర్యాలీ అయితే నిర్వహిస్తామని చెప్పారు దీనికి మద్దతుగా ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల్లో ర్యాలీలు జరుగుతాయన్నారు సోమవారం విశాఖ మద్యలిపాలెం పార్టీ ఇక్కడ విత్రాయి సమావేశం అయితే జరిగిందని చెప్పేసి ఈ విధంగా ఈ మీటింగ్లో చెప్పారన్నమాట రాష్ట్రంలో ప్రాంతీయ విద్వేషాలు సృష్టించాలని చంద్రబాబు ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారన్నమాట సో ఈ నేపథ్యంలో మీరందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే పదిహేనో తారీఖున ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్రలో అతి ముఖ్యంగా విశాఖపట్నంలో భారీగా అన్నీ కూడా ధర్నాలు అయితే జరుగుతాయన్నమాట మొత్తం అంతా క్లోజ్ అయితే చేస్తారు సో ఆ రోజు మరి విద్యా సంస్థలు కూడా సేవలు ఇస్తారా అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు మరి చూడాలి ఎందుకంటే ప్రభుత్వం మద్దతు అయితే ఇచ్చింది కాబట్టి సెలవు ఇచ్చినా ఇవ్వచ్చు అన్నమాట సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి